రేవంత్ రెడ్డి స్పీచ్లకు టీడీపీ శ్రేణులు ఫిదా అవుతున్నారా? పాత నాయకుడికి అండగా నిలవనున్నారా? గతంలో టీడీపీలో ఫైర్ బ్రాండ్గా రేవంత్ ఉండేవారు. నాటి పరిచయాలు ఉపయోగపడతాయా? ఈ విషయంపై బీఆర్ఎస్ రేవంత్ని టార్గెట్ చేయనుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్గా ఉండేవారు. దీంతో ఏపీ టీడీపీలో రేవంత్ రెడ్డికి అభిమానులు ఉన్నారు. ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడంతో రేవంత్ రెడ్డికి కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి దృష్ట్యా రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరారని, ఎప్పుడూ చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదని, ఇప్పటికీ పాజిటివ్ భావంతో ఉండడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రేవంత్ని విపరీతంగా అభిమానిస్తున్నాయి. ఈ విషయంలోనే బీఆర్ఎస్తో పాటు ఇతర నేతలు రేవంత్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. రేవంత్ని చంద్రబాబు మనిషిగా బీఆర్ఎస్ భావిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడూ రేవంత్ మాత్రం ఈ విమర్శలు ఖాతరు చేసిన సందర్భాల్లేవు. చంద్రబాబు విషయంలో తన అభిప్రాయం ఓపెన్గానే చెబుతూ ఉంటారు. తాజాగా తెలంగాణ ఎన్నికల వేళ ఇండియా టుడే చర్చాగోష్ఠిలో రేవంత్ పాల్గొన్నారు. ఆ ఛానల్ యాంకర్ వైఎస్ గొప్ప నేత అన్నట్టుగా చెప్పుకొచ్చారు. వెంటనే దీనిపై రేవంత్ రియాక్ట్ అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్కరే కాదు, చంద్రబాబు, జైపాల్ రెడ్డి, పివి నరసింహరావు లాంటి వారు ఇంకా గొప్ప నేతలు ఉన్నారని చెప్పడంతో టీడీపీ శ్రేణులు ఫిదా అవుతున్నారని తెలుస్తుంది. చంద్రబాబు విషయంలో తాను అనుకున్నది చెప్పేందుకు రేవంత్ వెనుకడుగు వెయ్యకపోవటం పాత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. అదే క్రమంలో అమరావతిని ఒక గొప్ప రాజధానిగా అభివర్ణించారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో టీడీపీ కేడర్ ఎటువైపు అనే చర్చ గత కొద్ది రోజులుగా జరుగుతూనే ఉంది. తెలంగాణ ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకున్నప్పటినుంచి ఆ పార్టీ మద్దతు ఎవరికీ అనేది మిస్టరీగా మారింది. ఇటీవలే చంద్రబాబు పేరుతో ఫేక్ ప్రకటన ఒకటి విడుదలైనట్టుగా టీడీపీ గుర్తించింది. అది ఫేక్ అని, పార్టీకి ఆ ప్రకటనతో సంబంధం లేదని మరో ప్రకటన జారీ చేసింది. అయితే తెలుగుదేశం పార్టీ ప్రకటనతో సంబంధం లేకుండా కేడర్ మాత్రం రేవంత్కి మద్దతుగా ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి ఏపీ రాజకీయాల ప్రభావం ఒక కారణమైతే, రేవంత్ తమ పాత నాయకుడు కావడం మరో కారణం. ఏపీలో జగన్ చేస్తున్న వ్యవహారాలకు టీడీపీ కేడరంతా జగన్కి వ్యతిరేకంగా బలంగా నిలబడుతుంది. అదే క్రమంలో జగన్కి కేసీఆర్కి మధ్య సన్నిహితం ఉండటం టీడీపీ కేడర్కి రేవంత్ని దగ్గర చేస్తోంది. కేసీఆర్ని విమర్శించడంలో రేవంత్ సరైనవాడిగా తెలంగాణ టీడీపీ అభిమానులు భావిస్తున్నారు. టీడీపీలో రేవంత్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డిని విమర్శించిన తీరు కూడా టీడీపీ శ్రేణులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికల వేళ రేవంత్ వ్యాఖ్యలు రాజకీయంగా ఎంతవరకు ఉపయోగపడతాయనేది పక్కన పెడితే, గతంలో సైతం చంద్రబాబు విషయంలో రేవంత్ నర్నగర్భంగా వ్యాఖ్యలు చేశారు. తరువాత తాను చంద్రబాబుపై విమర్శలు చెయ్యలేదని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న వేళ టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ వైపు చూసేందుకు ప్రధాన కారణం రేవంత్ అని చెప్పడంలో సందేహం లేదని పరిశీలకులంటున్నారు. రేవంత్ స్థానంలో ఎవరు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నా టీడీపీ శ్రేణులు అంతగా కాంగ్రెస్పై సానుకూలత వ్యక్తపరిచేవారు కాదని రాజకీయ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అనుకూల పవనాలతో పాటు టీడీపీ కేడర్ బలం తోడైతే విజయం ఖాయమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే తెలంగాణలో టీడీపీ నాయకత్వం అధికారికంగా ఏ ప్రకటన ఇప్పటివరకు చెయ్యలేదు. ఒకవైపు టీడీపీతో ఆంధ్రలో పొత్తులో ఉన్న జనసేన పార్టీ తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో టీడీపీ అధినాయకత్వం తెలంగాణపై ఏ విధమైన రాజకీయ నిర్ణయం తీసుకుంటుందోని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ అధికార ప్రకటన టీడీపీ నుంచి రాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ శాతం టీడీపీ శ్రేణులు ఓట్లు పడే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది.